నా పేరు సంతోష్. నా ఫ్రెండ్ పేరు అజయ్. వాడికి నేనంటే ఇష్టం. వాడంటే నాకు కోపం. ఈ మాట వాడికి చెప్పాలనుంది. కలవడానికి వచ్చి ఏం మాట్లాడకుండా ఉంటావేంట్రా? ఏమైందిరా బాబు, మాట్లాడరా? సరేరా, నువ్వు అలాగే ఉండు, నాకు టైం అయింది, నేను వెళ్తా. అజయ్, కోపం వచ్చిందారా? మరి రాదా? జస్ట్ 2 మినిట్స్ అయింది నేను నిన్ను కలవడానికి వచ్చి. నేను 2 నిమిషాలు మాట్లాడేందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు నన్ను కలవకుండా మాట్లాడకుండా 2 ఇయర్స్ అయింది. నేనేమో నిన్ను కలవడానికి వచ్చాను. 2 నిమిషాలకి నువ్వు కోపాన్ని చూపిస్తే 2 సంవత్సరాలకి నేను ఇగో చూపించకూడదారా? అది కాదురా. ఏ, నువ్వు నవ్వకరా, నేను చూస్తేనే కోపం వస్తుంది. నువ్వు పేరుకే బెస్ట్ ఫ్రెండ్ రా, నెంబరు మార్చావు, నువ్వు మారిపోయావు. అసలు ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? ఏమీ జరగల, నువ్వు జరుపుకున్నావు. మీ డాడీని అడిగితేనేమో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు అంటారు. ఏం చూస్తున్నావురా, ఆ బీటెక్లో బ్యాక్లాగ్స్ అట్లాగే ఉన్నాయంట, అసలు అటెంప్టే చేయట్లేదంట? అవునరా, ఇంట్రెస్ట్ లేదు, అందుకే రాయలేదు. మళ్ళీ సబ్జెక్ట్కి 400 బొక్క. అర్థమైందిరా, బీటెక్లో బ్యాక్లాగ్స్ తీయలేక ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా? చిచి, నేను మరీ అంత ఎదువని గాను. అంటే మీ డాడీ ఏమనలేదా నిన్ను? 4th ఇయర్లో తెలిసిందిరా మా డాడీకి నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని. మీ డాడీ ఏమన్నారా? ఆ రోజు కొంచెం సీరియస్ అయ్యారు. ఏంట్రా బ్యాక్లాగ్స్? ఏం చేస్తున్నారు ఆ కాలేజ్కి వెళ్ళి? ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? నాకు 22 సంవత్సరాలు ఎదిగిన కొడుకున్నాడని చెప్పాలా? 22 బ్యాక్లాగ్స్ ఉన్న ఏదైనా కొడుకున్నాడని చెప్పాలా? చెప్పు, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు? నీకేం తక్కువ చేశాను? నువ్వు చదివింది బీటెక్, అది తెలుసా? మరి నువ్వేమన్నావురా? బీటెక్కే నాన్న, బీటెక్కే. బీటెక్ అంటే ఏం లేదు నాన్న. సిటీకి దూరంగా కాలేజ్ ఉంటుంది, అమ్మాయిలతో దగ్గరగా మాట్లాడే ఫ్రీడమ్ ఉంటుంది. నాకు అదంతా అనవసరం. 10th లో 90%, ఇంటర్లో 80%, బీటెక్లో అట్లీస్ట్ 60% అయినా వచ్చిండాలి కదా. చెప్పు ఎలా వస్తుందన్న 60%? నాకు తెచ్చుకోవాలనే ఉంటుంది, కానీ ఆర్టీసీ బస్సులో కాలేజ్కి వెళ్ళి టిఫిన్ చేయకుండా క్లాస్కి వెళ్తే అక్కడ 4 పేపర్స్లో ఉన్న మ్యాటర్ని 40 మినిట్స్లో చెప్పి వెళ్ళిపోతున్నాను నాన్న. వాళ్ళకు అర్థమైంది చెప్తున్నారు, మాకు అర్థమయ్యేలా చెప్పట్లేదు నాన్న. నాన్న, చిన్నప్పుడు 1 ఇయర్లో చదవాల్సింది 3 ఇయర్స్ చేశారు నాన్న, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని. కానీ ఇప్పుడు 4 ఇయర్స్కి 40 సబ్జెక్ట్స్, మళ్ళీ ల్యాబ్ ఎగ్జామ్స్. నా బీటెక్ లైఫ్లో ఇంతవరకు జరిగిన ల్యాబ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ పాస్ అయ్యాను. బాగా ప్రిపేర్ అయ్యి రాసిన థియరీ ఎగ్జామ్స్ ఫెయిల్. మీకు తెలియదు నాన్న, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో 100 మంది లెక్చరర్స్ ఉంటే అందులో సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు నాన్న. చిన్న లాజిక్ నాన్న, అసైన్మెంట్ రాస్తే 5 మార్క్స్ వేస్తామంటారు నాన్న, కానీ అదే అసైన్మెంట్ రాస్తే నాలెడ్జ్ వస్తుందని చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాన్న. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కమర్షియల్ అయిపోయింది నాన్న. నీకు చెప్తే నాకేంటి అన్నట్టుగా మారిపోయిందన్న. సిస్టమ్ బాగాలేదు, సబ్జెక్ట్ చెప్పట్లేదు,
ఇదంతా బాగానే ఉంది. మరి మంద అవుతున్నావట, అమ్మ విషయంలో గొడవైందట, దీనికి ఏం చెప్తావురా మరి? నాన్న, మీ జనరేషన్లో 18 ఇయర్స్కి పెళ్ళి చేసి ఒక ఇంటి వాణ్ణి చేస్తారు. బట్ ఈ జనరేషన్లో మేము 18 ఇయర్స్కి 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోనే ఉంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయి చూసినా, తనతో మాట్లాడినా లైఫ్ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అప్పుడు ఒక అమ్మాయి నన్ను ఫస్ట్ ఇయర్లో చూసింది, సెకండ్ ఇయర్లో మాట్లాడింది, థర్డ్ ఇయర్లో ప్రేమించింది, ఫోర్త్ ఇయర్లో హ్యాండ్ ఇచ్చింది. అప్పుడు మనసు చెడిపోయింది, మంద అలవాటు అయింది, ఈలోపే బీటెక్ అయిపోయింది. అందుకు పడ్డానన్న బ్యాక్లాగ్స్. నా బాధ చెప్తే వింటారు, కానీ పంచుకుంటే అర్థం చేసుకుంటారు, అందుకే చెప్పలేదు నాన్న. మనిషి పాడైపోయినా పర్వాలేదు, మనసు పాడవద్దు. వెళ్ళు లోపలికి వెళ్ళు. అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా? మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదరా? అవునరా. తనతో నువ్వు సిన్సియర్గానే ఉన్నావు కదరా? కానీ తను నాతో సంవత్సరం కూడా ఉండలేకపోయింది. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారనుకున్నా? నేను అలాగే అనుకున్నా, తనను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుందామని. ఈ మాట అమ్మాయితో చెప్పావా? చెప్పా. ఏమనింది? నన్ను మహారాణిలాగా చూసుకోవాలంటే ముందు నువ్వు రాజై ఉండాలి. అదేంట్రా అలా అనేసింది? మన జనరేషన్లో లవ్ మ్యారేజ్ సాగిపోయేది క్యాస్ట్ ప్రాబ్లం వల్ల కాదురా, క్యాష్ ప్రాబ్లం వల్ల. ఏమైంది ఆ రోజు? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నెక్స్ట్ వీక్ పెళ్లి చూపులు. అసలు మన ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఇంకో 6 మంత్స్లో బీటెక్ కంప్లీట్ అయిపోతుంది, నాకు జాబ్ వస్తుంది, ఆ తర్వాత మన పెళ్ళి. నీకు జాబ్ వస్తే నేను మీ ఇంటికి వచ్చేస్తాను అనుకున్నావా? మా ఇంట్లో ఒప్పుకోరు, మా పేరెంట్స్కి ఇష్టం లేని పని చేయలేను. నా మీద నీకు ప్రేమ ఉన్నా నీ వెనకాల ఏముందని అడుగుతారు. మాకు సొంత ఇల్లుంది, నాకు జాబ్ వస్తుంది, నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది, ఇంకేం కావాలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి? నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేవాడికి నెలకి 100,000 రూపాయలు శాలరీ, చాలా ఆస్తి ఉన్నవాళ్ళు. మొత్తానికి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే డబ్బుండాలంటావు. ఒక అమ్మాయిని ప్రేమించాలంటే మనసు ఉండాలి, కానీ పర్స్ కావాలి. అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ ఉండాలి, కానీ ఆస్తి కావాలి. బయట నాలాంటి వాళ్ళకి తెలీదురా, ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి రోడ్డు మీద నడవాలి, పక్కనే ఉన్న పానీపూరి తినాలంటారు. అదే పెళ్లి విషయానికి వచ్చేసరికి అదే రోడ్డు మీద కారులో తిరగాలి, తాజ్ బంజారాలో తినాలని కోరుకుంటారు. ఇదంతా అప్పుడెందుకు చెప్పలేదురా? చెప్పాలనిపించలేదా? ఒక అమ్మాయి అబ్బాయితో విడిపోతే పర్వాలేదురా, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వదిలేస్తే వాడు ఎవరితో చెప్పుకోలేడురా. ఒక విషయం మాత్రం చెప్తానురా, దూరం నుంచి చూడ్డానికి అమ్మాయిలు బాగుంటారు, వాళ్ళకి దూరంగా ఉంటేనే మనం బాగుంటాం. ఇది నిజం. ఇదంతా సరే, కానీ అసలు ఇంట్లోంచి ఎందుకు వచ్చేసావురా? బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి కొన్ని రోజులు ఖాళీగానే ఉన్నాను. అప్పుడు డాడీ జాబ్ చూశాడు, కానీ నేను చేయనున్నాను. రే, జాబ్ చేయకపోవడం ఏంట్రా?
అసలు జాబ్ ఎందుకు జాయిన్ అన్నావురా? సింపుల్గా జాబ్ చేయను అంటావేంట్రా? నీ ప్రాబ్లం ఏంట్రా? నాన్న, మీకు 44 ఇయర్స్, నాకు 22 ఇయర్స్. నేను ఇంకా మీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నా. అది నాకు ఇష్టం లేదు నాన్న. మీరు పెట్రోల్కి డబ్బులు ఇస్తే నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను. మీరు పండక్కి షర్ట్ కొనిస్తే నేను బటన్స్ పెట్టుకుంటున్నాను. ఆ బైక్కి బటన్స్కి తెలుసు నాన్న. నేను ఇంకా మీరు కొనిచ్చిన చెప్పుల మీదే నిల్చున్నా. నా కాళ్ళ మీద నేను నిల్చోలేదు. అది చిన్నప్పుడు స్కూల్లో డ్రాప్ చేశారు తెలీదని, పెద్దయ్యాక కాలేజ్కి బస్సులో వెళ్ళమన్నారు తెలుసుకోవాలని, ఇప్పుడు ఉద్యోగం చూశారు సంపాదించాలని, 1 ఇయర్ తర్వాత ఒక సంబంధం చూస్తారు పెళ్లి చేసుకోవాలని, నాకు పిల్లలు పుడతారు వాళ్ళని మీరే చూస్తారు ఎదగాలని. నేనేం నేర్చుకోలేదు, నా పిల్లలకి ఏం నేర్పిస్తానన్న? అలాంటప్పుడు నేను పుట్టిన పుట్టకపోయినా ఒకటేనా? మరి లైఫ్లో సెటిల్ అవ్వారా? అందరు ఏమనుకుంటారు? సొసైటీలో సెటిల్ అవ్వడం అంటే బాగా చదవాలి, బిల్డింగ్ కట్టాలి, దాని కింద BMW కార్ పార్క్ చేయాలి, ఒక ఫోను, ఒక కంప్యూటర్, ఒక ఏసీ, వీటి కోసం వాటి మధ్య బ్రతుకుతున్నానన్న. అది సెటిల్ అవ్వడం కాదు నాన్న, సౌకర్యంగా ఉండడం. బ్రతకడానికి కావాల్సింది సౌకర్యం కాదు, ఆరోగ్యం. ఉద్యోగం అంటే ఊరికే ఉండకుండా చేసే పని. నేను ఉద్యోగం చేయను, అలాగని ఊరికే ఉండను. ఉద్యోగం చేయలేదు, ఊరికే ఉండలేదు, 2 ఇయర్స్ ఏం చేసావురా? నువ్వు చదివింది బీటెక్ రా, బీటెక్ చదివి ఆపలు నేడవేంట్రా? నీకేమనిపించట్లేదా? నువ్వు డిగ్రీ చేశావు, నేను బీటెక్ చేశాను. డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళందరినీ అన్నం తినడం ఆపేమను, నేను వ్యవసాయం చేయడం ఆపేస్తా. నువ్వు నా ఫ్రెండ్ వన్ కాదురా, నాకు తెలుసు అని చెప్పుకోవడానికే ప్రౌడ్గా ఉంది. మార్నింగ్ న్యూస్. తనకు రైతు విలువ తెలుసు, అందుకే ఉద్యోగం చేస్తే నేను మాత్రమే బ్రతకగలను, వ్యవసాయం చేస్తే పలువురు బ్రతుకుతారు అని భావించిన ఇంజనీరింగ్ విద్యార్థి అజయ్ వ్యవసాయం చేస్తూ ఎంతో మంది అనాథ పిల్లలకు ఆకలి తీరుస్తున్నాడు. హలో అజయ్. నాన్న ఎలా ఉన్నావు? నాన్న ఇప్పటి వరకు ఓకే, ఇప్పుడు బాగున్నా నాన్న. ఆ రోజు నా మాట విని ఉంటే ఈరోజు ఏసీ రూమ్లో ఉండేవాడు. కానీ ఇవాళ ఎంతో మందికి ఎగ్జాంపుల్ అయ్యావు.
మారి వస్తావు అనుకున్నాను, కానీ మార్పు తెస్తావు అనుకోలేదు. సరేనా, టైం అవుతుంది. సరేనా, నేను చేసేది వ్యవసాయం కాదు, ప్రకృతికి సహాయం. నేను చేసే పనికి ఐడి కార్డు లేకపోవచ్చు, కానీ ఐడెంటిటీ ఉంది. నాకు శాలరీ రాకపోవచ్చు, కానీ సంతోషం ఉంది. రైతు పండిస్తే తింటాం, రైతు పంటేస్తే పక్కన నుంచి ఫోటో దిగుతాం, రైతు సూసైడ్ చేసుకుంటే ఆ పోస్ట్ని ఫేస్బుక్లో షేర్ చేస్తాం. అంతేగాని రైతులాగా బ్రతకాలనుకోం, ఎందుకంటే ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయలేను మనం. 6 నెలల కోసారి వచ్చే వర్షం కోసం ఏం వెయిట్ చేస్తామని? రైతు చేసే పనికి రేట్ ఎలాగో ఇవ్వట్లేదు, అట్లీస్ట్ పండిస్తున్నందుకు రెస్పెక్ట్ అనివ్వండి. మనం బాగా చదువుకొని తెలివిగా వ్యాపారం చేయొచ్చు, అది పర్వాలేదు. అలాగే తల ఎత్తుకొని వ్యవసాయం కూడా చేయొచ్చు, అందులో తప్పు లేదు.